అత్తగారికి చాలా ఆస్తుంది ఆ ఆస్తి మీదే అల్లుడు కన్ను పడింది కొద్ది నెలల కిందటే పెళ్ళైన ఆస్తి పాసుల లెక్కలన్నీ పక్కాగా తెలుసుకున్నాడు అంతా తనకే కావాలి అనుకున్నాడు కానీ ఎలా పెళ్ళప్పుడు కట్న కానుకలు భారీగానే తీసుకున్నాడు ఇక అత్తగారు ఆస్తిలో వాటా ఇవ్వడం కుదరదు కానీ ఆస్తి మొత్తం తన సొంతం కావాలంటే ఎలా అని ఆలోచించాడు ఆస్తి తనకు దక్కకుండా అడ్డగా ఉన్నది బామ్మర్ది ఒక్కడే అతన్ని కాస్త లేకుండా చేస్తే ఇక ఆస్తి మొత్తం తనది అనుకున్నాడు తర్వాత ఏమైంది ఆ స్టోరీ ఇప్పుడు చూద్దాం బావ బతుకు కోరుకుంటారు బామ్మర్దులు అని అంటారు కానీ ఈ కథలో బావ మాత్రం బామ్మర్ది చావు కోరుకున్నాడు అత్తగారి ఆస్తిపై కన్నేసిన ఓ దుష్టుడు బామ్మర్దిని కాటికి పంపించాడు అనంతపురం జిల్లా మూలకనూరుకు చెందిన శారదమ్మ భర్తతో విడిపోయింది ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు పెద్ద కూతురికి కొద్ది నెలల కిందట కంబదూరు మండలంలోని గుద్దెళ్ల గ్రామానికి చెందిన అనిల్తో పెళ్లైంది శారదమ్మకు 13 ఎకరాల భూమి ఉంది దానిపై కన్నేశాడు అనిల్ 13 ఎకరాలు తన సొంతం కావాలనుకున్నాడు అలా కావాలంటే ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించాడు అత్తగారి ఆస్తికి ఏకైక వారసుడు బామ్మర్ది అఖిల్ అతను 9th క్లాస్ చదువుతున్నాడు అఖిల్ను చంపేస్తే 13 ఎకరాలు మొత్తం తనకే దక్కుతుందనుకున్నాడు అనిల్ మే 21న స్థానికంగా జాతర జరిగింది ఆ టైంలోనే సెల్ఫోన్ కొనిస్తానని అఖిల్కు ఆశ పెట్టాడు అనిల్ అది నమ్మిన అఖిల్ బావ వెంట వెళ్లాడు గుద్దెళ్లలోని తన పొలం దగ్గరకు అఖిల్ను తీసుకెళ్లాడు అనిల్ పొలంలోనే అఖిల్ కాళ్లు చేతులు కట్టేశాడు డ్రిప్ పైపులతో గొంతు బిగించాడు కొడవలితో తలపై కొట్టాడు అప్పటికే తవ్వి సిద్ధంగా ఉంచిన గుంతలో అఖిల్ను పడేసి మట్టితో కప్పేశాడు అనిల్ అఖిల్ కనబడకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేసింది శారదమ్మ పోలీసులు దర్యాప్తు చేపట్టారు సెల్ఫోన్ కొనిస్తానని అఖిల్ను అనిల్ పిలిచిన విషయం పోలీసులకు తెలిసింది దీంతో అనిల్ను అనుమానించారు పోలీసులు అదే సమయంలో అనిల్ కనిపించకుండా పోయాడు ఈ నెల 3వ తారీఖున కదిరి దేవరపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో అనిల్ను పట్టుకున్నారు పోలీసులు విచారణలో నిజం ఒప్పుకున్నాడు అనిల్ 13 ఎకరాల ఆస్తి తనకు దక్కాలనే ఉద్దేశంతోనే అఖిల్ను చంపినట్టు చెప్పాడు అనిల్ అనే వ్యక్తి కొంత అనుమానాస్పదంగా కనిపిస్తూ ఒక నెల తర్వాత ఊరు నుంచి పరారు కావడం జరిగింది దానితోడు అతనిపై పూర్తి అనుమానం వచ్చింది అనుమానంపై ఆ రోజు అతను ఏది మన జాతర రోజు అబ్బాయిని బండిలో ఎక్కించుకున్నట్లు సమాచారం కూడా మాకు తెలిసింది అదేవిధంగా ఒక బైక్లో కూడా తీసుకున్నట్లు సమాచారం తెలిసింది ఆ క్రమంలో అతను అనుమానాస్పద వ్యక్తిగా ఈ కేసులో భావిస్తూ అతని కోసం చాలా రోజుల నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నాము ఎస్ఐ గారు ఈరోజు ఉదయం మన కమ్ముదురు మండల నిమిషంలో ఈ రైల్వే స్టేషన్ కలిదేవరపల్లి రైల్వే స్టేషన్లో పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తిని ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది ఆ విచారణలో భాగంగా అతను తన ఒక్కగానొక్క బామర్దిని చంపేస్తే ఆస్తి అంతా ఎట్లా అల్లుడు అతను చంపేస్తే ఆస్తి అంతా వాళ్ళ అత్తకున్న 13 ఎకరాలు తనకే వస్తుందన్న ఒక దురాశతో ఈ విధంగా చేయడం జరిగిందని అతను అనిల్ చెప్పిన వివరాల ప్రకారం పొలంలో పూడ్చి పెట్టిన అఖిల్ మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు అన్యం పుణ్యం తెలియని కొడుకు మృతదేహం చూసి శారదమ్మ గుండె లవిసేలా రోధించింది అనిల్ను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది తమను కూడా చంపేందుకు అతను వెనుకాడబోడని ఆరోపించింది శారదమ్మ దయచేసి నా బాధ అర్థం చేసుకుని సార్ అలా ఏమాత్రమైనా కూడా వన్ ఆడ గురిసిక్స్ తీయాలి సార్ మాకు అదే సార్ కోరుకుంటే వాడే మాకు ఆ స్వామి ఈ స్వామి అని చెప్పి వాళ్ళ ఆయనతో ఉన్నాడు అది ఇది ఉన్నాడు అని చెప్పి లేనిపోవాలన్నీ డబ్బులన్నీ తెచ్చుకొని తినేసి చూడు ఏమి పిల్లలు కూడా లేకుండా చేస్తాడు సార్ మాకు చూడు ఇంత అన్నాయి మాకు ఎందుకు జరిగింది అదేదో సినిమాలో చెప్పినట్టు బామ్మర్ది చచ్చిపోతే ఆస్తి తనకు దక్కుతుంది కానీ బామ్మర్దిని చంపితే తాను కటకటాల పాలే ఈ చిన్న లాజిక్ గ్రహించలేకపోయాడు అనిల్